చంద్రత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ప్రధాన ఉపాధ్యాయులు బోయనపల్లి తిరుపతి మాట్లాడుతూ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందారని అన్నారు. 17 ఏండ్ల వయసులోనే బర్నౌలి సంఖ్యలు, యూలర్ అనంత సంఖ్యలు సిద్ధాంతాలపై పరిశోధనలు చేశారని, రామానుజన్ ఆవిష్కరించిన 120 గణిత సిద్ధాంతాలను కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ జిహెచ్ హార్డీకి పంపగా రామానుజన్ మేధస్సుకు ఆశ్చర్యపడి బ్రిటన్కు ఆహ్వానించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కడారి నరేష్, ర్యాకం రవి, రొండి చంద్రకళ, సత్యనారాయణ, రమేష్, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ఈరోజు రామానుజన్ జయంతి. భారతదేశంలోనే గణిత శాస్త్ర మేధావి రామానుజన్ గారు ప్రపంచ గణిత మేధావుల ఒకరుగా ఆయన కీర్తించబడడం, ముఖ్యంగా భారతదేశంలో ఆర్యభట్టు, భాస్కరాచార్యుని తర్వాత అంత ఘనమైనటువంటి కీర్తి, ఘనమైన సిద్ధాంతాలు ఆవిష్కరించినటువంటి ఏకైక వ్యక్తిగా మనం రామానుజన్ గారు చూడవచ్చు. రామానుజన్ గారు 1887లో మరి ఈరోడ్లోని తమిళనాడులో మరి పేద బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ చిరు ప్రాయంలోనే గణితం పట్ల అమితాశక్తితో అనేక సిద్ధాంతాలను రూపకల్పన చేయడం, 13 ఏళ్ల వయసులోనే త్రిగోణమితి అనే క్లిష్టమైన అంశం మీద పట్టు సాధించి 15 ఏళ్ల వయసులోనే మరి ఆయన రచించినటువంటి లెక్కల పుస్తకాల మీద నేటికి కూడా మరి పరిశోధనలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా గర్వించదగ్గ విషయం. 17 ఏళ్ల వయసులోనే మరి బెర్నౌలి సంఖ్యలు, మరి యూలర్ అనంత సంఖ్యల మీద పరిశోధన చేసి 120 సిద్ధాంతాలను మరే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ హెచ్ఏ హార్డీకి పంపించడం, ఆయన వాటిని చూసి అబ్బురపరిచి బ్రిటన్కి మరి ఆహ్వానించి ఆయనకు ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ మెంబర్ ఇవ్వడం జరిగింది. 3200 మరి ఈక్విటేషన్లు, ఐడెంటిటీలు రూపకల్పన చేసి భారతదేశంలో మరి ఒక గౌరవం పొందినటువంటి వ్యక్తి. మరి 2012లో గణిత సంవత్సరంగా రూపొందించుకొని మరి ఆయన జయంతిని గణిత జాతీయ గణిత దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం. ముఖ్యంగా ప్రతి విద్యార్థి కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని, ఆయన స్ఫూర్తిగా తీసుకొని గణిత మేధావులుగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఈరోజు భారత గణిత మేధావి అయినటువంటి శ్రీ రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లా పరిషత్ హైస్కూల్ చందుర్తిలో నిర్వహించుకోవడం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆయన యొక్క చేసిన కృషిని స్మరించుకోవడం జరిగింది.